జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి పాలన, అక్రమ పాలన, దౌర్జన్య పాలన, రౌడీ పాలన ఆకాశాన్ని అంటిపోయింది. ఈరోజు అద్దంకిలో 200 ఎకరాల్లో 250 కోట్లు ఖర్చు పెట్టి 2800 ఆర్టీసీ బస్సుల్ని పశువుల్ని తోలినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ కాపు క్రిస్టియన్ ముస్లింల్ని తోలుతున్నారు మీటింగ్కి. మందు ముక్క నోట్లు పంచి బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకైనా సిగ్గులేదా? ఏసావు కూటికు పోర్టుకొరు ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్లు మీరు బానిసలైపోయి 100, 1000 రూపాయలకి 2000 రూపాయలకి అమ్ముడుపోతారు. ఇంకెంతకాలం? ఇప్పుడు చూడండి, ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూసులు. చీప్, దరిద్రం. ఇంత దరిద్ర బ్రతుకు బతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఏ పార్టీ తరఫునైనా ఇండిపెండెంట్గా పోటీ చేయండి, ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు. కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ 2 కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది? 77 సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా? చీ, ప్రజలారా, మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి? ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు 7569441275కి ఈరోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి, కోర్ కమిటీని కలవండి, నన్ను కలవండి, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని రక్షించండి.